నమస్కారం అండి. ఈరోజు రామ మందిరం నిర్మాణం సందర్భంగా మనము ఒక చిన్న మెడిటేషన్ చేసుకుందాం రాండి. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. ప్రశాంతంగా గాలిని పొట్ట వరకు పీలుస్తూ నెమ్మదిగా వదిలేయండి. గాలిని మీ ముక్కుతో పీలుస్తూ పొట్ట నిండుగా నోటితో నెమ్మదిగా గాలిని వదిలేయండి. గాలిని మీ ముక్కుతో పొట్ట నిండుగా పీలుస్తూ నెమ్మదిగా వదిలేయండి. ఇప్పుడు మీరు ఒక కోనేరు, సెలయేరు లేదా నదిలో స్నానం చేస్తున్నట్టు భావించండి. ఆ తర్వాత మీరు వచ్చి ఒక ప్రశాంతమైన చోట కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీ హృదయ చక్రాన్ని గమనించండి. మీ హృదయ చక్రంలో మీ హృదయంలోనికి మీ యొక్క మన యొక్క రాముణ్ణి మనము ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. మనము శ్రీరాముల వారికి మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయన చిరునవ్వు నవ్వుతూ మన హృదయంలో మనము వేసిన పీఠము మీద, సువర్ణ పీఠం మీద ఆయన వచ్చి కూర్చున్నారు. మనము ఆయనకు కాళ్ళు కడిగి పాదాభివందనం చేసుకున్నాము. ఇప్పుడు మనము సీతమ్మ వారిని మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము. సీతమ్మ వారు చిరునవ్వు నవ్వుతూ మన హృదయంలోనికి వచ్చి మనం వేసిన ఆసనం మీద సీతమ్మ వారు కూర్చున్నారు. అమ్మవారికి పాదాభివందనాలు చేసి మనము నమస్కరించుకున్నాము. ఇప్పుడు లక్ష్మణ వారు వచ్చారు. ఆయనని ఆహ్వానించి మన హృదయంలోనికి మనం వేసిన ఆసనం మీద లక్ష్మణుడు కూర్చున్నారు. ఆయనకి కూడా మనము పాదాభివందనం చేసుకున్నాము. తర్వాత హనుమంతుల వారిని మనము మన హృదయంలోనికి ఆహ్వానించినాము. ఆయన మందహాసముతో మన హృదయంలోనికి వచ్చి మనం వేసిన ఆసనం మీద ఆయన కూర్చున్నారు. ఆయనకు కూడా మనము పాదాభివందనం చేసుకున్నాము. మనము మంచి నీళ్ళతో, పంచామృతాలతో వాళ్ళకి అభిషేకం చేసి మన హృదయంలో వాళ్ళకి మంచి వస్త్రంతో తుడిచి, కొత్త వస్త్రాలను ధరింపజేసి, మంచి పువ్వులు నగలతో అలంకరించి మనము వాళ్ళ ఎదురుగా 5 దీపాలను వెలిగించి, నెయ్యి పసుపుతో కలిపిన అక్షంతలతో మనము రామరాజ్ 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 రామ అని పూజించుకుంటూ కుంకుమ, పసుపు వేసి పువ్వులతో మనము పూజించి 5 తమలపాకులను తీసుకొని మనము సింధూరంతో శ్రీరామ 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 అని రాసి ఆయనకి అర్పించి, తర్వాత వడపప్పు, పానకము ప్రసాదంగా ఆయనకు మనము సమర్పించుకొని, పండ్లని, టెంకాయల్ని సమర్పించుకొని నైవేద్యం సమర్పయామి అంటూ హారతిని మనము చూపించేసి ఆయనకి నమస్కరించుకొని, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని నమస్కరించుకొని మనము ఈరోజు ఈ విధంగా మన హృదయాల్లో శ్రీరాముణ్ణి, సీతా అమ్మవారు సమేతంగా లక్ష్మణ
హనుమాన్. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రాణ ప్రతిష్ఠ మన హృదయంలో చేసుకున్నాము. ఇదే స్థితిలో మీరు ఎంతసేపు ఉండాలి అనుకుంటే అంతసేపు ఉండండి. మీకు నచ్చిన మంత్రాన్ని జపించండి. నెమ్మదిగా తర్వాత మీరు కళ్ళు తెరిచి రెండు చేతులను బాగా రబ్ చేసి మీ కళ్ళకు అద్దుకునేసి నమస్కరించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఈ ఫోటోని నాకు షేర్ చేసిన మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. బాయ్.